లోక్సభ ఎన్నికల తరువాత తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోవటం ఖాయము అన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అది ఎప్పుడు అన్నది మాత్రం తాను చెప్పలేనని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి తన గురించి చేసిన వ్యాఖ్యలను ఆయన కౌంటర్ ఇచ్చారు తెలంగాణ డబుల్ ఇంజన్ సర్కారు ఏర్పాటు కాబోతుందని తెలిపారు ఈ మూడు నెలలు కాంగ్రెస్ పాలన అసహించుకున్నారు అని తెలిపారు రేవంత్ రెడ్డి గారు బహిరంగ సభలో మాట్లాడుతూ డాక్టర్ లక్ష్మణ్ గారు పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈ ప్రభుత్వాన్ని పడగొడతారని ఎనిమిది మంది ఎమ్మెల్యేలతో బీజేపీ ప్రభుత్వం ఎట్లా ఏర్పాటు చేస్తుందని చెప్పి వారు ప్రస్తావించడం జరిగింది నేను చాలా స్పష్టంగా సూటిగా చెప్తా ఉన్నాను పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటుకు మార్గం సుగమం అవుతుందని చెప్పి నేను మళ్ళీ ప్రస్తావిస్తున్నాను ఆ మార్గం అనేది ఐదు సంవత్సరాల తర్వాత జరిగే ఎన్నికల సందర్భంలోనా లేదా వాళ్ళంతా వాళ్ళు తగుబడి ప్రభుత్వాన్ని పడగొట్టుకుంటే దానికి బాధ్యులు వారే కాబట్టి ఎప్పుడు ఎన్నికలు జరిగినా బీజేపీ ఈ రాష్ట్రంలో మోదీ గారి అభివృద్ధి ఎజెండాతో పేదల సంక్షేమ పథకాలతో ఖచ్చితంగా తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయం